సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది। హర్యానా దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। కోట్ల విలువైన హర్యానా దున్నపోతుల్ని చూసేందుకు జన ఎగబడుతున్నారు। 8 అడుగుల ఎత్తు 18 కేజీల బరువుతో గోలు అనే దున్నపోతు హైలైట్ గా నిలిచింది। సాయంత్రం హైదరాబాద్లోని 40 ప్రాంతాల్లో సదర్ జరగనుంది। నారాయణగూడలో ముగింపు వేడుక నిర్వహిస్తారు। సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది। హర్యానా దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు। నుమాన్, శంకరి, దీపావళి తర్వాత యాదవులు ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ సదర్। సో అలాంటి సదర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది। ఈ రోజు సాయంత్రం జరగబోయేటటువంటి నారాయణగూడ సదర్ ముగింపు వేడుకల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు। సో సదర్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది సో దున్నపోతులు, సో దున్నరాజుల విన్యాసాలు కానివ్వండి, ఈ ఆటపాటలు, వీటన్నిటితో కూడా ప్రతిసారి కూడా ఎంతో కోలాహలంగా సదర్ వేడుకలు జరుగుతాయి। సో ఈసారి జరగబోయేటటువంటి సదర్ వేడుకల్లో సో గోలుట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు। సో ప్రస్తుతం మనం నారాయణగూడలో ఉన్నటువంటి సత్తర్ బాగ్లో ఉన్నాము। సో ఈ సత్తర్ బాగ్లో గోలుట్టు అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। ఛాంపియన్ బుల్, సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది ఛాంపియన్ బుల్ దున్నరాజు। సో ఈ గోలుట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి। దాదాపు 1800 కేజీలకు పైగా బరువు ఉంది। సో 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల వెడల్పు అనేది ఈ దున్నరాజు సొంతం అని చెప్పవచ్చు। హర్యానా ఛాంపియన్బుల్గా ఏదైతే ఇది ఆ ప్రత్యేకత సొంతం చేసుకుందని చెప్పవచ్చు। ఈసారి హైదరాబాద్ నగరంలో జరగబోయేటటువంటి ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ చూడొచ్చు మనము। ఎత్తైన రూపం, భారీ ఆకారం, బాహుబలి దున్నపోతు అని అంటారు। సో సో ఈ బాహుబలి దున్నరాజు సో ఈసారి పూర్తిగా, అంటే మనము బాహుబలి సినిమాలను చూసాము, సో బట్ ఈసారి ప్రత్యక్షంగా ఇక్కడికి నారాయణగూడకు వస్తే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు। సో అలాంటి ఆ దున్నపోతు ఈసారి ఆ సదర్ వేడుకల్లో ఎంతో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది। సో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము। సో రెగ్యులర్గా దీన్ని మెయింటెనెన్స్ చేయడానికి కూడా దాదాపు 10,000 నుంచి 15,000 వరకు ఖర్చు అవుతుందంటూ కూడా ఏదైతే నిర్వాహకులు చెప్తున్నారు। సో గోలు 1, గోలు 2, దాంతోపాటు శ్రీకృష్ణ దున్నపోతులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి। ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వీటి నిర్వాహకులు కూడా ఉన్నారు। సో వారితో కూడా మనం మాట్లాడదాము। సో ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటన్నది? ఇది వచ్చేసి గోలు 2 అన్న, నేషనల్ ఛాంపియన్ బుల్। ఇది వచ్చేసి హర్యానా నుంచి ఆడడం జరిగింది। స్పెషల్ దీన్ని పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది దీనికి హర్యానాలో। ఏంటి రెగ్యులర్ దీనికి ఏం ఫుడ్ పెడతారు? దీనికి వచ్చేసి డైలీ 10 to 20 లీటర్స్ మిల్క్ తాగేయడం జరుగుతుందన్న। అలాగే దీనికి డైలీ దానా, కల్లిచుని ఇలాంటి ఫుడ్తో పాటు కాజు, బాదం పిస్తా, డ్రై ఫ్రూట్స్ పెట్టడం జరుగుతుంది। దాంతోపాటు ఇంకా దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? రెగ్యులర్ దీనికి ఆయిల్ కానీ, దీనికి కటింగ్ చేయించడం, షేవింగ్, దీనికి వచ్చేసి అన్న మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 టైమ్స్ స్నానం చేయడం జరుగుతుంది। అలాగే బాడీ మసాజ్, అవనృత్యం పెట్టడం జరుగుతుంది। దీంతో పాటు డైలీ 1 to 2 అవర్స్ వాకింగ్ కూడా చేయడం జరుగుతుంది అన్న దీనికి। సో దీంతో పాటు గోలు 2తో పాటు ఇంకేం ఛాంపియన్ బుల్స్ ఉన్నాయి? దీంతో పాటు వచ్చేసి ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా గోలు 2, శ్రీకృష్ణ బుల్, షేడా, బాద్షా ఇలాంటి దున్నరాజు రావడం జరుగుతుంది। ఇప్పుడే మన తాళస్థాని శ్రీనివాస్ యాదవ్ సార్, మన మంత్రివి, దున్నరాజు రావడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ కి సార్। అంటే ఇట్లాంటి ఇంకేమేమి ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఈ గోలు 2తో పాటు వచ్చేసి శ్రీకృష్ణ, షేడా, వాటికి ఎట్లా ఉంటుంది రెగ్యులర్ ఫుడ్ ఎట్లా ఉంటుంది? దానికి దానా కానీ డైలీ వచ్చేసి దీనికి ఒక్క దానితో పాటు అన్నిటికీ అదే ఫుడ్ పెట్టడం జరుగుతుంది సార్। ఎలా అనిపిస్తుంది చూడటం? మీకు మంచిగా అనిపిస్తుంది సార్, బాగున్నది। వీళ్ళ మెయింటెనెన్స్ ఇంకా బాగున్నది। మెయింటెనెన్స్ చేయాలంటే ఎవరు కానీ కాదు, వీళ్ళే చేస్తారు మెయింటెనెన్స్, కానీ బాగా మెయింటెనెన్స్ ఉంది। ఎందుకంటే ఇది బయట తీయాలని కాదు, ఇది ఎప్పుడైనా ఒక్కసారి తీస్తాము, అదే మన దివాళీ సదర్ తీస్తారు కదా, అందుకే మనం తీసేదే అవుతుంది ఇది। దీవాళీ వేడుకల్లో, అంటే దీవాళీ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ప్రతి ఏడాది కూడా ఈ దున్నపోతులకు సంబంధించినటువంటి ఈ ఫెస్టివల్ ఏదైతే సదర్ విన్యాసం ఏదైతే ఉంటుందో దీనికి ఫుడ్ కూడా ఒకసారి పెడతారు ఒకసారి। సో దీనికి సంబంధించి రెగ్యులర్గా ఇది యాపిల్స్ తింటుంది, సో బనానా తింటుంది, దాంతోపాటు పాలు తాగుతుంటుంది, రోజుకి 20 లీటర్ల పాలు తాగుతుంది। దాంతోపాటు చూడొచ్చు మనము, అది పూర్తిగా దాన్ని హ్యాండిల్ చేయడం కూడా కొంత కష్టసాధ్యం అనేది చెప్పవచ్చు। దీని కేరింగ్ చేయడానికే రెగ్యులర్గా ఒక 3 వ్యక్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి। సో ఫుడ్ తినడంలో కూడా కొంత మారం చేస్తుంది। సో టైం కి దీని ఫుడ్ పెట్టేటటువంటి బాధ్యత కూడా సో ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు సో కాబట్టి సో హర్యానా నుంచి కేవలం ఏదైతే సదర్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా పెట్టడం కోసమే సో ఎడ్ల హరిబాబు యాదవ్ సో ఈసారి ఏదైతే ఈ ఛాంపియన్ బుల్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చినటువంటి సిచువేషన్ ఉంది సో దీంతో పాటు శ్రీకృష్ణ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్పొచ్చు సో శ్రీకృష్ణ కూడా సో ఈసారి సదర్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంది సో మనం మరో బుల్ ని కూడా చూస్తున్నాము సో ఇక్కడ సో వేరే దున్నపోతు సో ఈ దున్నరాజుల విన్యాసాలు కూడా సాయంత్రం ఉంటాయి సో వీటిని కూడా చూడడం కోసం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు గత వారం రోజుల నుంచి ఇటు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ధూమ్ధామ్ గా సదర్ ఉత్సవాలు సాగుతున్నాయి సో ముఖ్యంగా ఈ దున్నరాజుల విన్యాసాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి హైదరాబాద్ లో దాదాపు 40 ప్రాంతాల్లో ఘనంగా సదర్ వేడుకలు జరుగుతుంటే అందులో ఈ రోజు చివరి రోజు కాబట్టి సో నారాయణగూడలో జరిగేటటువంటి సదర్ ముగింపు వేడుకల్లో సో ఈ దున్నపోతులు ఏదైతే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో సదర్ వేడుకలకైతే పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరగబోయేటటువంటి సదర్ వేడుకలు ముఖ్యంగా ఏదైతే పశుపోషణే జీవనాధారంగా చేసుకునేటటువంటి యాదవులు సో తమకు ఉపాధినిచ్చేటటువంటి ఈ దున్నపోతులను పూజించి ఏదైతే ఈ సదర్ వేడుకలు నిర్వహించడం అనేది హైదరాబాద్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఒక ఆనవాయితీగా వస్తుంది సో అలాంటి వేడుకలు ఈ రోజు సాయంత్రం అట్టహాసంగా నిర్వహించడానికి పూర్తిగా ఏర్పాట్లయితే అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు రైట్ థాంక్యూ నుమాన్